భర్తీసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదల. ప్రత్యేక పూజలు చేసిన మంత్రి నిమ్మల. పోలవరం కుడికాలువకు 1000 క్యూసెక్ల నీరు రిలీజ్. పోలవరంలో కొనసాగుతున్న నిపుణుల కమిటీ పర్యటన. ఇసుక, గ్రావెల్, మట్టి నమూనాల పరిశీలన. నేటితో ఆఖరు. ప్రాజెక్టుపై త్వరలో నివేదిక. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై ఎజెండా ఖరారు. నిన్న చంద్రబాబు లేఖకు సమాధానమిచ్చిన రేవంత్ రెడ్డి. జూలై 6న ప్రజాభవన్లో మీటింగ్. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు. పలువురిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. దాడి ఘటనపై ఆధారాల సేకరణ. ఈరోజు ఢిల్లీకి సీఎం చంద్రబాబు. రేపు ప్రధానితో సమావేశం. విభజన హామీలు, ఆర్థిక అంశాలే ఎజెండా. ఏపీలో ఇవాళ శ్వేతపత్రం 2 విడుదల. అమరావతి లెక్కలు బయటపెట్టనున్న ప్రభుత్వం. రాజధాని నిర్మాణానికి కొత్త రూట్ మ్యాప్. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ కి కొత్త బాస్. మహేష్ చంద్ర లడ్డాకు బాధ్యతలు. 13 జిల్లాలకు కొత్త కలెక్టర్. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఈసారి గెలుపు తమదేనన్న కేసీఆర్. ఫామ్ హౌస్ లో జడ్పీ చైర్మన్లతో మాటామంతి. 15 ఏళ్లు పవర్ లో ఉంటామన్న బీఆర్ఎస్ అధినేత. బడ్జెట్ లెక్కలపై రేవంత్ వరుస సమీక్షలు. అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశాలు. అంచనాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశం. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ. చైర్మన్ గా భట్టి విక్రమార్క, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి తుమ్మల. హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయానికి నోటీసులు. బిల్డింగ్ పర్మిషన్ పత్రాలు ఇవ్వాలని ఆదేశం. నేటితో ముగుస్తున్న మున్సిపల్ అధికారుల గడువు. ప్రధాని మోదీని కలిసిన జనసేన ఎంపీలు. పెండింగ్ ప్రాజెక్టులకు సహకరించాలంటూ వినతి. విభజన అంశాల్ని పరిష్కరించాలని విన్నపం. సీఎంఆర్ఎఫ్ ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించిన రేవంత్. ఈ నెల 15 నుంచి అందుబాటులోకి సేవలు. ఇక ఆన్లైన్లోనే దరఖాస్తు. ములుగు జిల్లా పేరు మార్పుపై కసరత్తు. ఇవాళ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు. అభ్యంతరాలు స్వీకరించనున్న అధికారులు. భూపాలపల్లి జిల్లాలో కుప్పకూలిన బ్రిడ్జ్. 4 బ్రిడ్జి గడ్డర్లు ఒక్కసారిగా కూలడంతో ప్రమాదం. ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. కడప జిల్లాలో భారీగా ఎర్రచందన పట్టివేత. లారీలో లోడ్ చేసిన 158 దుంగలు సీజ్. పోలీసుల రాకతో పరారైన స్మగ్లర్లు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 11 మంది మావోయిస్టుల హతం. కొనసాగుతున్న కూంబింగ్.